శ్రీ గురుచరిత్ర అధ్యాయము 17 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః ప్రస్తావన ఈ 17 18 19 అధ్యాయాలలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క అవతార లీలలకు ముఖ్య రంగస్థలమైన అమరపురము క్షేత్ర మహాత్యాన్ని అక్కడ శ్రీ గురుడు చేసిన లీలలను వర్ణిస్తుంది ఆయన ఒక మూర్ఖ బ్రాహ్మణుని తలపై తమ చేయి పెట్టి సకల విద్యా పారంగతుడిగా చేశారు ఇలాంటి లీల శ్రీ స్వామి సమర్థులు జీవిత చరిత్రలో చూడవచ్చు పేద బ్రాహ్మణ దంపతులకు ముక్తి ముక్తులను ప్రసాదించాడు ఇలాంటి లీలలు కూడా శ్రీ స్వామి సమర్థ శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రలో చూడవచ్చు గంగానుజుడనే భక్తుడి చేత క్షణకాలంలో త్రిస్థలి కాశీ ప్రయాగ గయ క్షేత్రాల యాత్ర చేయించాడు ఇలాంటి లీల శ్రీ తాజుద్దీన్ బాబా జీవిత చరిత్రలో చూడవచ్చు శ్రీ దత్తాత్రేయ స్వామి నేటికి ఎలాంటి సద్గురు రూపాలలో మానవులను ఉద్ధరిస్తున్నారో వీరి చరిత్రలలో చూడవచ్చు అది గుర్తుంచుకొని మనం ఈ పారాయణ చేయాలి శ్రద్ధాయుతమైన ఈ అధ్యాయము పారాయణ ఆయా క్షేత్ర దర్శనంతో సమానము దేవి తనను ఆశ్రయించిన విద్యాహీనుడితో శ్రీ గురువును ఆశ్రయించమని చెప్పిన లీల సప్తశృంగదేవి కాకాజీ అనే భక్తుడితోనూ చిన్న కృష్ణ అనే భక్తునితో స్వప్నంలో శ్రీ మహావిష్ణువు సాయిబాబాను ఆశ్రయించమనడంలో సరిపోతుంది దేవతల కంటే సద్గురువు అధికుడని ఈ లీలలకు అర్థము శ్రీ రామకృష్ణ పరమహంసతో కాళీమాత కూడా అద్వైతానుభూతిని పొందడానికి తోతాపురి అనే గురువును ఆశ్రయించమనడం గమనార్హం ఇష్టదేవతోపాసన విక్షేప దోష నివృత్తి కోసమేనని ఆత్మజ్ఞానానికై శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువును ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పిన దానినే ఈ లీలలు బలపరుస్తున్నాయి ముముక్షువుకు సద్గురువును ఆశ్రయించడం అత్యావశ్యకమని ఈ అధ్యాయము తెలుపుతున్నది మానవ మాత్రుడైన గురువును ఆశ్రయించిన వారిని కూడా ఆ రూపంలో అనుగ్రహించి తరింపచేయవలసినది సద్గురువేనని క్రిందటి అధ్యాయంలో చివరి లీల తెలుపుచున్నది శ్రీ సాయి తామే సకల సాధు స్వరూపినని భక్తులకు అనుభవమిచ్చిన లీల ఎంతగానో ఇది పోలియున్నది కనుకని శ్రీ గురుడు స్వయంగా పురాణోక్తమైన గురుసేవా వృత్తాంతాలను క్రిందటి అధ్యాయంలో చెప్పారు కథారంభము సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నాయన మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గురు కథ వినడంలో నీకు అది వినిపించటం వలన నాకు ప్రీతి కలుగుతున్నది శ్రీ గురుని భక్తుల పాలిట కామధేనువు కల్పవృక్షము అయిన ఈ శ్రీ గురు చరిత్ర చెబుతాను విను శ్రీ గురుడు కృష్ణాతీర్థంలో బిల్లవటి వద్దనున్న మేడి చెట్టు దగ్గర శాస్త్రోక్తముగా చాతుర్మాస్యం చేశారు అది వినగానే నామతారకుడు నమస్కరించి స్వామి భగవంతుడైన శ్రీ గురుడు తపస్సు అనుష్ఠానము ఎందుకు చేశారు అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేసుకొనడమెందుకు అని అడిగాడు సిద్ధయోగి నాయన భగవంతుడైన శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చెయ్యలేదా మహాత్ములు తీర్థయాత్ర చేయడం తపస్సు చేయడం కానీ భిక్షమెత్తడం కానీ భక్తులను ఉద్ధరించడానికే సాధకులకు సన్మార్గము తెలియచెప్పడానికి మాత్రమే చేస్తారు అలానే శ్రీ గురుడు కూడా భిక్షావృత్తిని స్వీకరించారు భక్తానుగ్రహార్థమే శ్రీ గురుడు కాలగతిలో మరుగున పడిన ఉత్తమ తీర్థాలన్నింటినో తిరిగి ప్రకటం చేయడానికే తీర్థయాత్రలు చేశారు కేవలము లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూసుకోవడానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు కానీ సూర్యుని తేజస్సు కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలాగే శ్రీ గురుని మహిమ కూడా ఒకనాడీ విధంగా వెల్లడి అయింది కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడుండేవాడు అతడు కణ్వశాకీయుడు మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు కాని అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రమూ రాలేదు మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి 7వ సంవత్సరంలో ఉపనయనం చేశాడు కానీ మతిమరుపు వల్ల అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చెయ్యలేకపోయేవాడు ఉపనయనం చేసిన 1 సంవత్సరానికి
మేనమామ కూడా మరణించడంతో అతడు అనాథుడై భిక్షకెళ్ళేవాడు. ఊళ్ళోని జనం అతనిని, ఒరే మందమతి, అంతటి మహాపండితుని పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకి చావరాదా? నీ జన్మ వ్యర్థం. విద్యావంతుడు వయసులో చిన్నవాడైనా అతనెక్కడికి వెళ్ళినా సోదరుని వలె విద్య అతనికి వెంట నుండి అతనికి కీర్తి గౌరవము లభించేలా చేస్తుంది. అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కనుక అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడే. విద్య లేనివాడు వయసులో పెద్దవాడైనా అతనినెవరూ ఆదరించరు. విద్య లేని నీవు పశువు కంటే హీనం అని హేళన చేసేవారు. అతడందుకు బాధపడి, అయ్యా, మీరు చెప్పినది నిజమే కానీ నేనేమి చెయ్యగలను? పూర్వజన్మలో నేను విద్యాదానం చెయ్యలేదు కాబోలు. నాకు ఈ దుస్థితి ఏర్పడింది. దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడేవాడు. అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన ఆ విప్రులు, నీకిక జన్మలో విద్య రాదు, నీవు భిక్ష చేసుకుని బ్రతకడానికి కూడా పనికిరావు, నీ వలన నీ వంశమే భ్రష్టమైంది అని నిందించేవారు. ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరీదేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు. అలా 3 రోజులు గడిచిన ఆ తల్లి దర్శనమయ్యకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాల వద్ద పెట్టి, అమ్మా, నీవు కూడా నన్ను అనుగ్రహించకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి నీ ఎదుటనే ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు. నాటి రాత్రి దేవి అతడికి కలలో కనిపించి, నాయనా, నాపై అలుకవద్దు. కృష్ణానదికి పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారము, అపార శక్తిమంతుడు, నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది. అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీ గురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీ గురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చేయి నుంచి ఆశీర్వదించారు. అతనికి వెంటనే నాలుక రావడమే కాక సకల విద్యలు సిద్ధించాయి. కాకి మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లు, పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు, శ్రీ గురుని హస్తస్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు. ఈ గురుని నివాసం వలన ఆ స్థలము మహామహిమగలదయ్యింది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 17వ అధ్యాయము సంపూర్ణము.